కాబట్టి ప్రాబ్లమాటిక్ థింగ్స్ లేకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. యా సారీ సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో 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 అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్తే మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నలిని అండి. నందిని? నలిని. నలిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఈరోజు మనకి డాక్టర్ షో నడుస్తూ ఉంది కదా, చూస్తూ ఉన్నారా? చూస్తున్నాను అండి, పవర్ లేదండి, కొంచెం సగంలో వింటున్నాను. అదే వెరికోస్ గురించి మాట్లాడుతున్నారు కదా సార్? అవునండి, వెరికోస్ వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ గురించేనా? లేదండి, మా అమ్మగారి గురించి. ఓకే అండి, మీ అమ్మగారిది ఏజ్ ఎంత ఉంటుందండి? మా అమ్మగారు 60 లోపల ఉంటుందండి, అంటే మాక్సిమం 52-53 ఉన్నాయి. ఓకే, సో ప్రాబ్లం ఏంటండి? మా అమ్మగారికి ఇక్కడ థైస్ లెగ్ నుంచి, అంటే అప్పుడు వెరికోసేనండి, నరాలు పచ్చగా కనిపిస్తారు, బయట ఉబ్బిపోయి బాగా ఈజీగా పెయిన్ ఫీల్ అవుతుంది తను. తను కొంచెం లావు ఉంటారు మనిషి. ఓకే, బాగా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చలికాలం అయితే ఇంకా పెయిన్ గా ఉంటుంది, చాలా బాధపడుతుంది. పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా అండి ఆ థైస్ దగ్గర? లేదండి, ఏం లేదు, వెయిన్స్ మాత్రమే కనిపిస్తుంటాయి. వేవ్స్ ఒకటే కనిపిస్తున్నాయి, అంటే పెయిన్ లా అదేంటి, వాపులు రావడం కానీ పెయిన్స్ కానీ? అంటే అవి నరాలు కొంచెం పైకి ఉబ్బినట్టు ఉంటాయి. ఓకే, నరాలు ఒకటే ఉబ్బినట్టుగా ఉంది, అదే ఇంకేం ప్రాబ్లం లేదైతే? లేదండి, కొంచెం నడకను వెయిట్ ఉంటారు కదా, మంచి లావు ఉంటారు కదా, నడక కూడా కొంచెం స్లో అయింది పెయిన్ వల్ల, ఫాస్ట్ నడవలేకపోతున్నారు. ఓకే అండి, మనతో పాటు అయితే డాక్టర్ గారు ఉన్నారండి, నేను డాక్టర్ గారితో మాట్లాడుతాను, మీరు అలాగే లైన్ లో ఉండండి, వాళ్ళ సజెషన్ వినండి. ఓకేనా? ఓకే అండి. వాళ్ళ అమ్మగారు వయసు వచ్చేసి 53 ఇయర్స్ సార్, వెరికోస్ వీవ్స్ నుంచి బాధపడుతున్నారంట. నరాలు వచ్చేసి బయటికి వెల్వెట్ అయిపోయి ఉబ్బినట్టుగా వచ్చేసి పెయిన్ థైస్ ఇక్కడ మిడిల్ మోకల్ పైన, మోకల్ పైన ఇంకేం అదర్ దెన్ ఇంకేం ప్రాబ్లం లేదు, పిగ్మెంటేషన్ పెయిన్ కానీ స్వెల్లింగ్ కానీ అసిమ్ప్టమాటిక్ స్టేజ్ లో ఉంది. ఈ స్టేజ్ లోనే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, అంటే పెయిన్ లేదు కాబట్టి పెయిన్ ఈజ్ ద మెయిన్ సిమ్టమ్. పేషెంట్ ని డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకొని తీసుకొచ్చేటువంటి మెయిన్ సిమ్టమ్ పెయిన్ డిస్కంఫర్ట్, అది లేనంత కాలం డాక్టర్ దగ్గరికి రారు, అంటే అలాగే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే ఆమెకి అసిమ్టమాటిక్ స్టేజ్ లో ఉన్నారు, అంటే సిమ్టమ్స్ ఏం లేవు, కాంప్లికేషన్స్ కూడా ఏం లేవు. ఈ స్టేజ్ లో కనుక ఆమె ఒక ఎండోవాస్కులర్ సర్జన్ ఆయనకొని చూపించినట్లయితే వాళ్ళు ఒకసారి డాప్లర్ స్కాన్ చేసి, డాప్లర్ స్కాన్ చేసిన తర్వాత ఇది సిగ్నిఫికెంటా నాన్ సిగ్నిఫికెంటా అని చూసుకొని సిగ్నిఫికెంట్ అయితే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదు పెద్ద సిగ్నిఫికెంట్ కాదంటే స్టాకింగ్స్ ఎక్సర్సైజ్ చెప్తారు, దాని ప్రకారం చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ కూడా రావడానికి అవకాశం లేదు ఈ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే. ఎండోవాస్కులర్ స్టేజ్లో తీసుకుంటే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు, పెయిన్ వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఒకసారి కాంప్లికేషన్స్ సెట్టిన్ అయితే అవి తగ్గడానికి అంత తొందరగా తగ్గవు, రావడానికి చాలా టైం పడతాయి. అలాగే ట్రీట్మెంట్ వాడిన తర్వాత వెంటనే టాబ్లెట్ తలనొప్పికి టాబ్లెట్ వేసుకున్నట్టు టాబ్లెట్ వేసుకున్న వెంటనే తగ్గాలంటే తగ్గదు, దానికి మళ్ళీ టైం తీసుకుంటుంది, ఒక్కొక్కసారి 2-3 మంత్స్, 6 మంత్స్ కూడా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ రాకుండా ఉండాలంటే ఈ స్టేజ్ లోనే వాళ్ళు ఎండోవాస్కులర్ సర్జన్ కలిసినట్లయితే సో ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి అవకాశం అవుతుంది. సో నల్లి గారు విన్నారు కదా డాక్టర్ గారు చెప్పిన సజెషన్, అయితే మీరు ఫాలో అవ్వండి. మోర్ దెన్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, డైరెక్ట్ గా సార్ని విజిట్ చేయాలి హాస్పిటల్ అనుకుంటే కింద స్క్రోత్ర నెంబర్కి ఒకసారి కాల్ చేసినట్టయితే మీకు ఇంకా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. ఇంకా మీ అమ్మగారిని తీసుకొని ఒకసారి డైరెక్ట్గా ఈ ఫోన్లో మాట్లాడిన దానికంటే ఒకసారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శృతిది ఒకసారి విజిట్ చేసినట్టయితే డాక్టర్ గారు అక్కడ మీకు అవైలబుల్గా ఉంటారు, కాబట్టి మీరు అడిగిన వాటికి సజెషన్స్ అయితే దొరుకుతాయి. సార్, ఇందాక ప్రెగ్నెంట్ లేడీ గురించి అయితే చెప్పారు కాబట్టి ఒక చిన్న డౌట్ సార్, ఎందుకంటే